బ్యాగ్. బంగ్లా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. హిస్టరీ ప్రకారం ఆ బంగ్లా త్రివిక్రమ పాండ్యన్ అనే రాజుకు చెందింది. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఉపయోగంలో లేకుండా పాడుపడిపోయింది. ఈ బంగ్లాకి చనిపోవాలనుకునే వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారని ఇంతకు ముందు చెప్తూ ఉండేవారు. కాని ఇప్పుడు వెళ్లిన వాళ్ళందరూ చనిపోతున్నారని అంటున్నారు. ఎలా అన్న దాని మీద మాత్రం నాకు క్లారిటీ లేదు. నాకే కాదు, అసలు ఎవరికీ లేదు. ఆ బంగ్లాకి సంబంధించి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇద్దరి దగ్గర మాత్రం ఆన్సర్స్ ఉన్నాయి. ఆ ఇద్దరికి ఎలా తెలుసు అంటారా? ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేని ఆ బంగ్లాలోంచి బయటపడిన ఆ ఇద్దరే వీళ్ళు. లెట్స్ వెల్కమ్ టు మై షో ద ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ్ గారు అండ్ మై డియర్ ఫ్రెండ్ ప్రవీణ్. ఓకే. హాయ్ ప్రవీణ్. హాయ్. హాయ్ సార్. అబ్బో, ఓరి వీడి వేషాలు. సార్, మీరు సైకిల్ చేస్తే మా ఆడియన్స్ కి తెలీదు, ఇక్కడ మాట్లాడితేనే వినపడుతుంది. ఎందుకంటే ఇది టీవీ ఇంటర్వ్యూ కాదు కదా. ఓ, ఐ సీ. అయితే ఓకే. నేను అడగగానే మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇక పాయింట్ బ్లాంక్ లో పాయింట్కి వెళ్తే, అసలు మీరు ఆ బంగ్లాకి ఎందుకు వెళ్ళారు? ఏ బంగ్లా? అదే సార్, ఆ త్రివిక్రమ్ పాండ్యన్ బంగ్లా. ఆ బంగ్లా గురించి డీటెయిల్స్ కావాల్సింటే ఆ బంగ్లాకి వెళ్ళి రాజీ అన్నాడని చెప్తారు. మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఏదో సినిమా ఇంటర్వ్యూ మనం వస్తే ఈ బంగ్లా బాత్కని మనకెందుకండి? సార్, ఆగండి సార్. సార్, మనకి పెన్ను కావాలంటే పక్కనే ఉన్న ఫ్రెండ్ ని అడుగుతాం, గాని ఎక్కడో ఉన్న పిఎం ని అడగలేం కదా సార్. ఓ, అలా జరిగిందా? అది, ఆయన బంగ్లా నుంచి బయటపడ్డాడు గాని ఆ వాతావరణం నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడు. మా డైరెక్టర్ రవిబాబు స్టోరీ డిస్కషన్స్ అని చెప్పి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లాడు. కానీ